ప్రెసెంట్ జనరేషన్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని గొప్ప దర్శకుడు అనిపించుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి అతను చేసింది పన్నెండు సినిమాలు మాత్రమే అయినా హాలీవుడ్ దర్శకులు సైతం అతన్ని అప్రిషియేట్ చేస్తూ అడ్మైరింగ్ గా చూసుకుంటున్నారంటే దర్శకుడిగా రాజమౌళి టాలెంట్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు ఇంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న డైరెక్టర్ తెలుగువాడు అయినందుకు మనమెంతో గర్వించాలి ఆర్తో సంచలనం సృష్టించి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో ఒక డిఫరెంట్ అడ్వెంచరస్ మూవీ సిద్ధమవుతున్నారు రాజమౌళి ఇదిలా ఉంటే రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది దీనిలో స్టూడెంట్ నంబర్ వన్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు దర్శకుడిగా రాజమౌళి ప్రయాణాన్ని ప్రస్తావించనున్నారు ఆగస్టు సెకండ్ నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుంది దీనికి సంబంధించిన ట్రైలర్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది ఆ ట్రైలర్లో టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ కి చెందిన ప్రముఖులు రాజమౌళిపై తమ అభిప్రాయాన్ని వెళ్లిబుచ్చిన షార్ట్స్ను రూపొందించారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్శకుడు జేమ్స్ కెమెరాన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ రాజమౌళి అంటే నాకు ఎంతో గౌరవం అతను ఎవరితోనైనా ఈజీగా పనిచేయగలరు ఎవరితోనైనా అద్భుతాలు సృష్టించగలరు అని చెప్పారు ఇలాంటి దర్శకుణ్ణి నేను ఇప్పటి వరకు చూడలేదు సినిమా అంటే ఆయనకు పిచ్చి అని రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పారు రాజమౌళి సినిమాల కోసమే పుట్టాడు ఇప్పటి వరకు ఎవరు చెప్పని కథలు చెప్పడానికే పుట్టాడు అతనికి సానుభూతి అనేది ఉండదు అతనితో ఏ విషయాన్ని ఆర్గ్యూ చేయలేం అతను కోరుకున్న అవుట్పుట్ వచ్చే వరకు చేయాలి వెళ్ళిపోవాలి అంతే అతను మ్యాడ్ మ్యాన్ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు రాజమౌళి సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోయారు ఇక పని విషయానికి వస్తే అతనికి కావాల్సిన అవుట్పుట్ ఇవ్వకపోతే మైకులు బద్దలైపోతాయి అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలిపారు రాజమౌళి ఆల్రెడీ ఓ లెజెండ్ ఇంకా పెద్ద లెజెండ్గా ఎదుగుతాడు అని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ప్రశంసించారు రాజమౌళి ఓ పని రాక్షసుడని అందరూ అంటుంటారు ఆయనకు కావాల్సింది వచ్చే వరకు ఎవరిని వదిలిపెట్టడు షార్ట్స్ తీస్తూనే ఉంటాడు అని రమా రాజమౌళి పేర్కొన్నారు ఇలా పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయాలతో కూడిన ఈ డాక్యుమెంటరీ అతని సినిమాల్లాగే రికార్డు సృష్టించే అవకాశం కనిపిస్తోంది